దుబ్బాక మండల కేంద్రంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని శాంతియుత సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో పోచమ్మ దేవాలయం వద్ద సోమవారం నాడు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని శాంతియుత సత్యాగ్రహ దీక్షను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ కోఆర్డినేటర్ వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని నిరుద్యోగులను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ కల్పన చేస్తానని మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన మోదీ మొన్న రైతుల్ని, నేడు నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దేశవ్యాప్తంగా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేసి ఉద్యమాలు చేస్తే నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు దేశ రక్షణ కోసం దేశ యువతకు అవకాశాలు కల్పించాల్సింది పోయి వారిని ఒక కాంట్రాక్టు పద్ధతిలో దేశ రక్షణ చేయడం సిగ్గుచేటు అని అగ్నిపథ్ ఉపసంహరించుకోవాలని, లేని ఎడల ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, కాంగ్రెస్ పార్టీ వచ్చాక ప్రస్తుతం దేశ ముఖచిత్రం ఎలా ఉందో ఒక్కసారి చూసుకోవాలన్నారు. దేశంలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అమ్ముతున్న ప్రభుత్వ సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిందని, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుల మీద బురద చల్లే నాయకులు ఎవరైనా తాము ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన అన్నారు. ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయం రాగానే ఫేక్ వీడియోలు, ఎన్నికల్లో గెలవడానికి జమ్మిక్కులు చేస్తుందని 2023 ఎలక్షన్లో భాగమే అగ్నిపథ్ అని విమర్శించారు. గతంలో ఇదే బీజేపీ ప్రభుత్వం దేశంలో నల్లధనం పేరుకుపోయిందని, దాన్ని రూపుమాపడానికి 2016 నవంబర్ నెలలో డెమానిటైజేషన్ అని చెప్పి నోట్ల రద్దు చేసిందని తెలిపారు. సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేసి ఈ కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు నల్లధనాన్ని వెలికి తీసింది ఇప్పటి వరకు ఈ సిగ్గులేని ప్రభుత్వం ప్రకటించలేదని తెలిపారు. నోట్ల రద్దు కేవలం 5 రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నందున ప్రతిపక్షాలను అణచివేసి 5 రాష్ట్రాలలో గెలవడానికి ఒక ఆయుధంగా చేసుకుందని విమర్శించారు. ఎన్నికల హామీలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశాలలో భారతదేశం యొక్క నల్లధనం పేరుకుపోయిందని, దానిని తీసుకువచ్చి ఒక కుటుంబానికి 15 లక్షలు చొప్పున వేస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ 8 ఏళ్ల కాలంలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ నెలకొల్పింది లేదు, కానీ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్ముతుందని తెలిపారు. దేశంలో 2 గుజరాత్ వ్యక్తులు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే ఆదానీ, అంబానీ 2 గుజరాత్ వ్యక్తులు కొంటున్నారని తెలిపారు. ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం పేదల పక్షపాతి కాదని, ఇది కేవలం పెట్టుబడిదారుల మాత్రమే అనుకూలంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఎలాగైతే ప్రజలు కాంగ్రెస్ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలను రద్దు అయ్యే వరకు పోరాటం చేశారో, అలాగే నిరుద్యోగ యువకుల భవిష్యత్తు గురించి, ఉద్యోగ భద్రత గురించి కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉండి ఈ యొక్క అగ్నిపథ్ రద్దు అయ్యే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు అనంతుల శ్రీనివాస్, మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు యేసిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆకుల భారత్, కొంకర రవి, తాళ్లపల్లి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కేవలం రాజకీయాల గురించి మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది కానీ ఫలితం శూన్యం. 18 ఏళ్ల వయసులో దేశం కోసం నా ప్రాణం అర్పిస్తా, ఈ దేశ ప్రజలు హాయిగా నిద్రపోవాలంటే నా ప్రాణం అర్పిస్తా అని చెప్పి సైన్యంలోకి వచ్చే యువకులకు 4 సంవత్సరాల్లోనే మిమ్మల్ని ఇంటికి పంపిస్తా అంటే అది దేశద్రోహం కింద రాదా? ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాలి. 18 ఏళ్ల వయసుకే నా ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడుతా, నేను సైన్యంలోకి వస్తా అంటే నీ సేవలు కేవలం 4 సంవత్సరాలు వాడుకుంటా, తర్వాత నేను బయటకు పంపిస్తా అని చెప్తే ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాలి. బీజేపీ ఏమంటారు? భారత్ మాతాకి జై అంటారు. బీజేపీ పార్టీ వాళ్ళకి ఎవరికి కూడా హక్కు లేదు భారత్ మాతాకి జై అని. ఎందుకంటే ఆ భారత్ మాతాకి కాపాడాలని చెప్పి ఈ దేశ యువకులు సైన్యాలకు వచ్చి నా ప్రాణం అడ్డుపెట్టైనా ఈ దేశాన్ని కాపాడతా అంటే నువ్వు ఇచ్చిన ఇదే నా విలువ అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరపున సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఎడ్యుకేషన్ సొసైటీలు కావచ్చు, మరి కోచింగ్ సెంటర్లు కావచ్చు, దాని యొక్క రెవెన్యూ పోతుంది, విద్యార్థులను రెచ్చగొట్టి మొన్న సికింద్రాబాద్ సంఘటన కారణం రెచ్చగొట్టడానికి కారణం టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ రెచ్చగొడితే బీజేపీ పార్టీ గుండెలతోటి మన పిల్లల గుండెలు కాల్చి చంపిన పార్టీ బీజేపీ పార్టీ. ఈ రెండు పార్టీలు దేశంలో ఉండాల్సిన అవసరం ఉందా? ఒకసారి దేశ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ జెండా మీకు అండగా ఉంటుంది. మీ శాంతియుతంగా పోరాడదాం. మనకు మహాత్మా గాంధీ గారు నేర్పిన ఒక పాట ఉన్నది, అహింసా మార్గంలో. అహింసా మార్గంలో భారతదేశ స్వాతంత్రమే తెచ్చుకున్నాం. మరి ఈ రోజు ఈ అగ్నిపథ్ని పొందబెట్టలేమా అని ఒకసారి యువత ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త మీకు అండగా ఉంటాడు. దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా, ఇక ఎన్నో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న పార్టీగా, త్యాగాలు చేసిన పార్టీగా ఈ దేశ యువతకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి యువత ఎవరు అధైర్యపడచ్చు. సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, కొన్ని పార్టీలు కావచ్చు, మిమ్మల్ని రెచ్చగొడతాయి. ఎక్కడ రెచ్చిపోకండి. శాంతియుతంగా మహాత్మా గాంధీ మార్గం, అహింసా మార్గంలో ఖచ్చితంగా ఈ అగ్నిపథ్ రద్దయ్యే వరకు పోరాడదాం. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశం కోసం నేను పోరాటం చేస్తే నాకు 11 లక్షల రూపాయలు 4 సంవత్సరాల తర్వాత ఇస్తే కనీసం ఒక ఎకరం ప్రాణం అర్పించే సైనికుడికి ఇచ్చే విలువ ఇదేనని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం. ప్రతి ఒక్క యువత ఆలోచించండి. ఇప్పుడు ఈ రోజు మన దేశంలో ఏం జరుగుతూ ఉంది? ఇప్పటికే ఈ దేశాన్ని అదాని అంబానీకి తాకట్టు పెట్టిండు మోడీ, ఆంధ్ర కాంట్రాక్టర్లకు తాకట్టు పెట్టిండు ఈ కేసీఆర్. మరి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం యువత పైన ఉంది. మనం ఇళ్లలో నిద్రపోదామా? రోడ్లకు వచ్చి అహింసా మార్గంలో కొట్లాడి ఈ రెండు ప్రభుత్వాన్ని పొందబెడదామా? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ ప్రభుత్వం ఏ విధంగా వేస్తుందంటే, ఆ రోజు ఈస్ట్ ఇండియా కంపెనీ దోచుక తిన్నట్టు ఈ రోజు బీజేపీ పార్టీ పాలన ఉన్నది. కాబట్టి భారతదేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం యువతరం మీద ఉన్నది. యువతరం దేశానికి మార్గదర్శనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరో స్వతంత్ర ఉద్యమానికి యువత అందరూ కూడా ముందుకు రావాలి. మీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలన్నా, ఖచ్చితంగా ఈ అగ్నిపథ్ రద్దయ్యేంత వరకు నిరంతరం పోరాటం చేస్తాం, శాంతియుతంగానే చేస్తాం. ఎందుకంటే వీళ్ళు మన మీద ఏదో హింస చెలరేగుతుందని చెప్పి మాయమాటలు చెప్పి పర్మిషన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ఎమర్జెన్సీని తలపిస్తూ ఉంది. కాబట్టి మనమందరం కూడా శాంతియుతంగా, ఆ రోజు స్వతంత్రమే తెచ్చుకున్నాం, ఈరోజు ఖచ్చితంగా అగ్నిపథ్ రద్దయ్యేంత వరకు నిర్విరామంగా పోరాటం చేద్దాం. మరి మీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క సత్యాగ్రహ దీక్షకు వచ్చి మరి విజయవంతం చేసి మరి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా ఈ రెండు ప్రభుత్వాలు దించేంత వరకు కూడా మనం అందరం పోరాడదాం. ఎందుకంటే ఈరోజు అన్నం పెట్టే రైతు మరి ఒడ్లు అమ్ముకున్నా కూడా నెలన్నర రోజులైనా కూడా పైసలు రాలేని పరిస్థితి ఉందంటే మనకు ఈ బంగారు తెలంగాణలో ఏ పరిస్థితులు మనం ఆలోచించుకోవచ్చు. ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో రైతు నేపథ్యంలో ప్రతి కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. మరి ఘోరమైన పరిస్థితి ఈరోజు దుబ్బాక నియోజకవర్గం. ఇంతవరకు రైతు పళ్ళు పడలేదు, మరి అమ్ముకున్న ఒడ్లకు కూడా పైసలు లేని పరిస్థితి. ఎవరు కూడా రైతులు అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. యువకులందరం కూడా మరొకసారి పిలుపునిస్తా ఉన్నా, అగ్నిపథ్ రద్దయ్యేంత వరకు ఇంటికి ఒక యువకుడు బయటికి రండి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ జెండా అండగా ఉంటుంది. ఎందుకంటే ఒక మాట ఇచ్చిన పార్టీ, మాట తప్పని పార్టీ దేశం లేదని ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. కాబట్టి యువకులారా, శాంతియుతంగా అహింసా మార్గంలో పోరాటం చేద్దాం. ఈ అగ్నిపథ్ పొందబెట్టేదాకా కూడా నిర్విరామంగా పోరాటం తెలియజేస్తూ ముగిస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దాన్ని వెంటనే నిర్మించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం గతంలో వ్యవసాయాన్ని అణచెక్కాల్సి తెచ్చింది. దానికి రైతులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు తెలపడం వల్ల ఆ యొక్క నల్ల చట్టాలను ఉపసంహరించుకొని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పారు దేశానికి. అదే విధంగా ఈ రోజు కూడా ఈ అగ్నిపథ్ను ఉపసంహరించుకొని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే బీజేపీ గొప్పలు చెప్పుకుంటది డిమానిటేషన్ అని చెప్పేసి, ఈ యొక్క డిమానిటేషన్ ద్వారా దేశంలో నల్లధనం పేరుకుపోయిందని చెప్పేసి చెప్పింది. నోట్ల రద్దు చేసి ఏ ఒక్క నల్ల కుబరిని బయట తీసిన పాపాల పోటది బీజేపీ. కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే కొమ్ము కాస్తున్నది. ఈ యొక్క పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తున్న బీజేపీని రానున్న ఎన్నికల్లో యువత ప్రజలు అందరూ ఏకతాటిపై నిలబడి పొందబెట్టవలసిన అవసరం ఉన్నది. నేను ఒకటే చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మా చెరుకు సీనన్న ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఈ అగ్నిపథ్లు విరమించుకోకుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన యువకులకు, మన నిరుద్యోగులకు భరోసా కల్పించడానికి ఈ పథకాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ మన యువకులకు వెనుపొడిచే కార్యక్రమం లేకుండా ముందుకు పోతే మరింత వరకు ఆ ప్రభుత్వం ఉన్నందుకు, ఆ ప్రభుత్వం పేరులో ఏమైనా మంచి పని చేసిన పేదలు దాని ఇంతకుముందు భగవాన్ ఉన్న అన్నట్టు ఎల్ఐసి ఎంఎంలు అన్ని ఫ్యాక్టరీలు, స్టీల్ ఫ్యాక్టరీ ఏదైనా ప్రభుత్వం సంబంధించినంత ఎల్ఐసిలో విపరీతంగా ఆందోళన ఉన్నది. 5,000 కోట్లు సుమారు 5,000 కోట్లు అది ఉంటే అంత లాభం ఉన్నది అది తీసేసింది. మన అన్నారు 50,000 డ్రెస్ కాదు, ఆయన అడిగేది 15 లక్షల డ్రెస్. ఆ 15 లక్షల డ్రెస్ అని అంటే సుమారుగా ఎంతమంది యువకులకు మనం మంచి ధరతో ఆలోచన చేయండి. మంచి స్ఫూర్తితోని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి చాలా గట్టిగా నిలదొక్కుంటుంది. అందరూ అన్నిటికంటే ముందే మన దుబ్బాక నియోజకవర్గంలో మొదటి జెండా ఎగురవేస్తుంది ఈ జిల్లాలో. మనమంతా కలిసికట్టుగా తప్పకుండా పోతాం. నేను అప్పుడు వచ్చినా రాకుండా అందరికి చేదోడు వాదోడుగానే ఉంటా. నా గ్రూప్లకు అతీతంగానే పనిచేస్తాను, నాకు తెలుసు. మీకు అందరికీ సీన్ కూడా బాగా కష్టపడుతున్నాడు. తప్పకుండా అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి ఇంకా వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టుకొని ముందుకు పోదాం. దానికి మీ అందరి ఆశీర్వచనాలు, విలేకరుల సహకారం, సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భయపెట్టించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన మీరు మా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను కానీ, మా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులను కానీ ఆపే ఆ తత్వం మీకు లేదు. అదేవిధంగా ఇప్పుడే నేను మర్చిపోయిన మా ఇన్ఛార్జ్ సీనన్న గారికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. సారీ అన్న, వచ్చి మర్చిపోయినా అంటే ఎందుకో నాకు అటువైంది కదా, మాకు సారీ. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు అగ్నిపథ్ అనే దేశానికి దేశద్రోహాన్ని ఎట్లయితే ఇంతకుముందుకు మీ ఏరియాలో ఉన్న చాలా మందికి తెలిసి ఈ విషయం, ఒక మనిషికి తుపాకీ నేర్పిస్తే అది 17 ఏళ్ల నుంచి 21 సంవత్సరం ఉన్న వ్యక్తికి తుపాకీని చేతికిచ్చిన తర్వాత 21 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి 11 లక్షల రూపాయలు ఇచ్చి మీరు తర్వాత వేరే పనులు చేసుకోమని చెప్తున్నాం. అయ్యా మోడీ గారు, నాకు కూడా బాగా తిట్టొస్తుంది కానీ తిట్టా, ఎందుకంటే నువ్వు ఒక ప్రధానమంత్రి కాబట్టి. నీకు కొడుకు, నీకు బిడ్డను ఉన్న పిల్లలతో సంసారం చేస్తారో వాళ్ళ బాధలు తెలుస్తున్నాయి. ఎందుకంటే అయ్యా మనిషి 21 సంవత్సరం నుంచి 25 సంవత్సరాల వరకు వాళ్ళ యొక్క స్థితిగతులను చూసుకొని వాళ్ళకు తోవంటి పోతుంటాం. నువ్వు చేసే పని ఏంటంటే దేశాన్ని రక్షణ కోసం మనము మిలిటరీని తయారు చేసుకున్నాం. ఆ మిలిటరీలో మీరేమంటున్నారో టెంపరీగా ఒక కంపెనీ పడింది అనుకోండి, రోజు వారు పైసలు ఇవ్వాలి, ఓడిపిస్తుంటే ఓడిపియాలి, ఛాయలు అందిస్తాం ఛాయలు ఇవ్వాలి, ఇంకో పని చేపిస్తుంది ఇంకో పని చేపించే పరిస్థితిని ఒక భారత రక్షణ వ్యవస్థను తయారు చేసిన ఘనత మీదయా మోదీ గారు. నేను దేశానికి ఏం చేసినా అని చెప్తున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటున్నావు కదా, ఇప్పుడే మా తమ్ముడు చెప్పిండు. అరే బిడ్డ, ఆ ఇంగ్లీష్ వాళ్ళు మన భారతదేశానికి స్వతంత్రం ఇచ్చిన్నాడు. 20 అంటే 20 గాలి మోటార్లు ఉన్నమాట వాస్తవము. మొత్తం కలిస్తే భారతదేశంలో 600 టెలిఫోన్లు ఉన్న మాట వాస్తవము, 600 రోడ్లు అనే మాట వాస్తవము, 600 ప్రాజెక్టులు నీళ్లు పంటలు పండే ప్రాజెక్టులు లేవనే మాట వాస్తవము, 600 రైల్వేలు లేవనే మాట, ఉన్నాయి లైన్లు కానీ ఇన్ని రైళ్లు లేవనే మాట వాస్తవము. అదే విధంగా పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ, కమాన్, RC Puram, Sangareddy District, PIN Code 502032. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 08455241777 మరియు 7893757770.